ప్రియమైన సహోదరి సహోదరులారా ఎలా ఉన్నారు బాగున్నారా మరి ముఖ్యంగా సంతోషంగా ఉన్నారా ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోతూ ఉన్నారా లేక కలిగి ఉన్న ఆత్మీయ స్థితిని సైతం కోల్పోతున్నారా కలిగి ఉన్న ఆత్మీయ స్థితిని సైతం మీరు కోల్పోతూ ఉంటే గనక మీలో స్థిరత్వం లేదని అర్థం రక్షణలో స్థిరత్వం లేదని విశ్వాసంలో స్థిరత్వం లేదని అర్థం మీరు చెంచల స్వభావం గలవారైతే ఆత్మీయముగా స్థిరముగా ఉండలేరు నేను రక్షింపబడక ముందు ఒక స్థిరత్వం లేని వ్యక్తిని నా స్వభావం అటువంటిది ఐ వాజ్ క్వైట్ ఫికల్ మైండెడ్ ఇన్ మేకింగ్ సింపుల్ డెసిషన్స్ టు దేవుని పరిచర్య ఎంతో బాధ్యతతో కూడుకున్నది ఎంతో గొప్పది దేవుడు నాలాంటి స్థిరత్వం లేని వ్యక్తిని అంత గొప్ప బాధ్యత కోసం నమ్మడం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది మనుషులైతే అంత గొప్ప బాధ్యత కోసం నన్ను ఎవరు విశ్వసించరని నాకు అనిపించింది అంత గొప్ప బాధ్యత కోసం దేవుడు నన్ను నమ్మటం అన్నది ఆయన గొప్పతనం ఆయన దయ నేను సాక్ష్యములో మీతో పంచుకున్నట్లు నేను ఒకరోజు ఒక గొప్ప వెలుగును చూశాను ఆ వెలుగును చూసిన తర్వాత నా జీవితం మారిపోయిందండి అటు ఇటు పరిగెత్తటం మాని క్రీస్తు నందు స్థిరముగా నిలిచిపోయాను మీరు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీరు దేవుణ్ణి సందేహించవచ్చు ఆత్మీయంగా కదిలింపబడవచ్చు కానీ మీరెప్పటికీ ఆత్మీయతలో పాలు తాగు పసిపిల్లల వలె మీరు అదే స్థితిలో పరిపక్వత లేని స్థితిలో మీరుండరు దేవుని సహాయంతో క్రీస్తు ద్వారా మీరు అన్నం తినువారు వలె అవుతారు స్థిరమైన మనస్సు పొందుకోవడమే కాకుండా ఆత్మీయంగా మీరు వృద్ధి చెందుతారు పేతురు క్రీస్తుని ప్రేమించి తన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు కానీ అటు తరువాత పేతురు భయంతోనూ సందేహంతోనూ పోరాడాల్సి వచ్చింది ఒకసారి తన ప్రాణాలు కాపాడుకోవడానికి భయపడి పేతురు ప్రభువెరో తనకు తెలియదని తప్పించుకున్నాడు మరొకసారి నీళ్ల మీద నడిచినప్పుడు ప్రభుని సందేహించాడు అయితే క్రీస్తు పేతురుని కేఫా అని పిలిచి రాయిలా చూశాడు రాయిలా దృఢమైన వ్యక్తిగా స్థిరమైన వ్యక్తిగా మారబోతున్న పేతురును క్రీస్తు చూశాడు ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడో పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న అధికారము మరియు శక్తి ద్వారా పేతురు యొక్క భయము సందేహము అస్థిరత్వము దృఢ విశ్వాసముగా మారిపోయింది పేతురు పరిశుద్ధాత్మ పొందుకోకముందు ఒక స్థిరమైన జీవితాన్ని జీవించలేకపోయాడు దేవుని ఆత్మని పొందుకున్న తర్వాత రీస్తు కొరకు హతసాక్షిగా మారడానికి సైతము పేతురు వెనుదీయలేదు మరి మీ సంగతి ఏమిటి మీకు స్థిరమైన ఆత్మీయ జీవితం లేకపోతే గనక దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ ద్వారా ఆయన శక్తిని ఆయన అధికారమును పొందుకొని కేఫావలే మారండి గాడ్ ప్లస్ యూ